హాయ్ తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు మార్కెట్ రివ్యూ రెండు మూడు విషయాలు మాట్లాడతాను. ఒకటి మార్కెట్ గురించి జనరల్గా మాట్లాడతాను, రెండు ఒకటి రెండు షేర్ల గురించి జస్ట్ ఐడియా అంటే కంటిన్యూషన్. లాస్ట్ మనం అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ గురించి మనం మాట్లాడుతూ యూపీఎల్ ఒకటి, యునైటెడ్ ప్రాస్పర్స్ లిమిటెడ్ ఒకటి, ఇంకోటి ర్యాలీస్ అనుకుంటాను మనం డిస్కస్ చేసాం కదా. దాంతోపాటు డిస్కస్ చేయను కానీ జస్ట్ మీకు హోంవర్క్, ఇదంతా హోంవర్క్ లాంటిది, స్టడీ చేయడానికి ఇస్తాను. ఈ ఇండస్ట్రీ కూడా స్టడీ చేయండి, పిఐ ఇండస్ట్రీస్. తర్వాత గుజరాత్ సారీ గోడ్రేజ్ ఆగ్రోవెట్, ఇవి స్టడీ చేయాలి. ఈ స్టడీ చేసి దీని గురించి హోంవర్కే అనుకోండి, స్టడీ చేసి దీని మీద మీకున్న అభిప్రాయాల్ని పెట్టండి, మనం డిస్కస్ చేద్దాం, స్టడీ చేద్దాం, చూద్దాం దీని గురించి కొంచెం ఏంటి వీటి పరిస్థితి ఏంటి, ప్రాస్పెక్ట్స్ ఏంటి. తర్వాత నేను కూడా ఐ విల్ యాడ్ సమ్ వ్యూస్, మీరు మీ తరపు నుంచి చేస్తే కొంచెం అలా అలవాటు చేసుకోండి, కొద్దిగా స్టడీ చేయండి. దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా, అంటే బేసిక్గా ప్రాఫిటబిలిటీ ఎలా ఉంది, తర్వాత డెట్ ఎంత ఉంది, డివిడెండ్ పే చేస్తున్నదా లేదా, తర్వాత దాని మూమెంట్ ఎలా ఉంది, లో ఎంత హై ఎంత, ఇట్లా ఆ బేసిక్ పారామీటర్స్ తీయండి. తీస్తూ దీని పొజిషన్ ఏంటి మీకు తెలిసిన విధంగా బోల్డ్ ఎంతమంది చూస్తుంటారు కాబట్టి కొంచెం వీటి గురించి క్షుణ్ణంగా స్టడీ చేసేవాళ్ళు, చక్కగా ఇన్ఫర్మేషన్ పెట్టేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఐ విల్ బి వెరీ హ్యాపీ బికాస్ దట్ విల్ బి యూస్ఫుల్ టు ది అదర్ వ్యూయర్స్ ఆల్సో. ఇక్కడ యూట్యూబ్లో మీరు వీటి గురించి స్టడీ చేసి చెప్పండి, పెట్టండి. తర్వాత నేను కూడా యాడ్ చేస్తాను, గుడ్ అండి. ఈ రెండు కంపెనీలు చూడాలి. నెక్స్ట్ ఏంటంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీ, చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఈజ్ గోయింగ్ టు గెట్ రీవ్యాంప్డ్, ఇప్పుడు రిఫార్మ్స్ స్టేజ్లో ఉంది బ్యాంకింగ్ ఇండస్ట్రీ. దెబ్బతింటే కదా నేర్చుకుంటాడు వ్యక్తి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బెయిలవుట్ చేస్తున్నది, ఆర్బీఐ కూడా చాలా క్లియర్గా చెప్తున్నది, మేము ఏదో కొంత ఇస్తున్నాము, ఇన్ని వేల కోట్లు ఇస్తున్నాము, పంప్ చేస్తున్నామని. దానివల్ల ఏంటంటే ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, బ్యాంకింగ్ ఇండస్ట్రీకి ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కి ఊపు వస్తుంది. మీకు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కి ఎప్పుడైతే ఊపు వస్తుందో, ఫండ్స్ వస్తాయో, అవి కొంచెం లెండ్ కూడా చేయగలుగుతారు. ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్ బ్యాంక్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి కదా, బ్యాంక్స్ నుంచి బారో చేసి తెచ్చి ఇప్పుడు 10% తెచ్చాయనుకోండి, 10% తీసుకొచ్చి 12-15%, 16%కి బయట లెండ్ చేస్తాయి. లెండ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ డిఫరెన్స్ అమౌంట్ ఎంజాయ్ చేస్తాయి మైనస్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు బ్యాంక్స్ ఎండిపోయి ఉన్నాయి, బ్యాంక్స్ లోన్ ఇవ్వటం లేదు, ఇవ్వలేకపోతున్నాయి, అవి స్టార్చింగ్ చెప్పాలంటే స్టార్వింగ్. ఎన్బిఎఫ్సిస్ వాటి ఫ్యూచర్ కూడా ఇండైరెక్ట్గా వీటి మీద, వీటి లెండింగ్ కెపాసిటీ మీద బేస్ అయి ఉంటుంది. ఇవి ఎప్పుడైతే లెండింగ్ చేయవో అక్కడ వాళ్ళు ఇంకిపోతుంది. అందువలన ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి లిక్విడిటీ మార్కెట్లో పెరుగుతుంది, ఇట్ ఈస్ బౌండ్ టు ఇంప్రూవ్. ఎప్పుడైతే లిక్విడిటీ ఇంప్రూవ్ అవుతుందో మార్కెట్లో, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ చాలా జాగ్రత్తగా వినండి, ఇది కొంచెం మార్కెట్ డేస్లో అయితే డీటెయిల్గా దీని గురించి వెళ్ళాం. మీకు మార్కెట్లో బ్యాంక్స్ దగ్గరికి డబ్బులు వస్తే లెండ్ కూడా చేస్తాయి, లెండ్ చేస్తే సర్క్యులేషన్, మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది. ముఖ్యంగా ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ తర్వాత అదర్ ఎన్బిఎఫ్సిస్కి కూడా కొంచెం పంపింగ్ అంటే కొంచెం ఊపిరి, ఫండ్స్ పెరుగుతాయి, పెరిగి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, లిక్విడిటీ పెరుగుతుంది. లిక్విడిటీ ఎప్పుడైతే పెరుగుతుందో వాళ్ళు ఫర్దర్ లెండ్ చేయగలుగుతారు కదా, అంటే గ్రోత్ వస్తుంది. కమింగ్ డేస్ ఆర్ ఫర్ గ్రోత్. ముఖ్యంగా అలా కాకపోతే బీజేపీ ప్రాబ్లం అవుతుంది కదా, బీజేపీ గవర్నమెంట్ నెక్స్ట్ ఎలక్షన్స్ రావాలంటే కొంచెం ఏదైనా చెప్పాలంటే, చూపించాలంటే గ్రోత్ చూపించాలి. గ్రోత్ చూపించాలంటే ఇప్పుడు ఈ 5-6 నెలల్లో కూడా కొంత ఉంది చేయడానికి, దే ఆర్ డూయింగ్ ఇట్. వాళ్ళు ఒకందుకు పోస్తున్నారు, మనం ఒకందుకు తాగుతున్నాం అన్నట్టుగా ప్రస్తుతానికి గ్రోత్కి ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మన మార్కెట్లో కూడా ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉంది కదా. అయితే ఇంట్లో ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉంది కానీ చెప్పి ఇప్పటి నుంచి ఏమైనా కొంటామా అంటే జాగ్రత్తగా ఉండాలి, కొనమని కాదు. ఇప్పుడు మార్కెట్ ఎలా ఉండే అవకాశం ఉంది జస్ట్ చూస్తున్నా, చేస్తే 11,000 అనేది నథింగ్ అనిపిస్తున్నది. నౌ ఇండెక్స్ 11,000 కనబడుతున్నది దగ్గర దగ్గరే, అసలు రేపు మండే కల్లా 11,000 క్రాస్ అయిపోవచ్చు. అంటే క్రాస్ అయిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి పడిపోవటం మొదలు పెడుతుందంటే అట్లా కూడా అనిపించడం లేదు నాకు.
ఇంకా ఆ మూమెంట్ కొంచెం షార్ట్ కవరింగ్లో అవి వచ్చి 100-200 పాయింట్లు పైకి వెళ్ళొచ్చు కదా ఇంకా. అయితే ఈ అది చూసి ఇంకా ఆగదు, ఇంకా అంతా వెళ్ళిపోతుంది, పరిగెత్తేస్తుంది. అప్పుడు న్యూస్ పేపర్లు ఏమి రాస్తారు, వెబ్సైట్లు వాళ్ళు 12,000, 12,500, 13,200 వాళ్ళు ఇష్టం వచ్చే టార్గెట్ ఇచ్చేస్తారు. ఇదిగో 13,200కి వెళ్ళిపోతుంది ఇంత టైంలోని, 13,200 కనిపించేసి ఇక్కడ కొంట మొదలు పెట్టేస్తారు. ఇలా కొంట మొదలు పెట్టి వీళ్ళందరినీ కొన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా అమ్ముకుంటారు, చక్కగా దిగిపోతారు, మనం ఉండిపోతాం. మనం ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్గా ఉండటానికి అతి ముఖ్యమైన పాయింట్స్లో ఒకటి ఏంటంటే, యుఫోరియా టైంలో కొనకూడదు. జూబిలెంట్గా ఓ ఇంకేముంది బ్రహ్మాండం అంటుంటారు చూసారా, కొనకూడదు. మన దగ్గర ఉంటే అమ్ముకోవటం, లేకపోతే ఏమి లేకపోతే అమ్ముకోవడానికి, లేకపోతే కూర్చోటం చూడటం. ఎందుకని, పెరిగింది తగ్గక మానదు, తగ్గింది పెరగక మానదు. ఇప్పుడున్న కండిషన్స్లో ఎలక్షన్స్ వరకు ఏకధాటిగా పెరుగుతుందా? నిజం చెప్పాలంటే ఎలక్షన్స్ వరకు ఇలా పెరుక్కుంటూ 11,700 లేకపోతే 12,000 అలా వెళితే ఎలక్షన్స్ ముందు ప్రమాదం ఏంటంటే ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ సస్టైన్ కాకపోవచ్చు. కాబట్టి అంత ఛాన్స్ తక్కువ. ఎలక్షన్ల ముందు కూడా 1-2 సార్లు కిందకి పైకి ఇంటర్నేషనల్గాను నేషనల్గాను ఏవో రావచ్చు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలంటే, ఇప్పుడు ఆల్రెడీ గ్రోత్ పాత్లో ఉండి పెరిగినవి పెరుగుతున్నవి మన కళ్ళు ముందే, అయ్యో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయిందే పెరిగిందే అనిపించిన అని ఉంటే వాటి జోలికి వెళ్ళకండి, ఇప్పుడు కొనకండి. ఎందుకని ఆ రేంజ్లో కొంటే ఫర్దర్ వచ్చే మార్జిన్ తక్కువ మార్జిన్ వస్తుంది, పెరిగిన తర్వాత కొంటున్నాం మనం, అక్కడి నుంచి తగ్గొచ్చు కూడా. మరి ఏం చేయాలండి ఖాళీ కూర్చోవటం అంటే, అదే ఇప్పుడు చెప్తున్నాను కదా, కొన్ని కొన్ని సెక్టర్స్లో పాజిబిలిటీ ఉంది, సెక్టర్స్ని స్టడీ చేసి చేయాలి. ఇప్పుడు ఏ సెక్టర్స్ పాజిబిలిటీ కనబడుతున్నది నాకు, ఒకటి అగ్రికల్చరు, ఎందుకంటే ఏవో వరాలు ఇస్తారు ఖచ్చితంగా, సిద్ధం ఇవ్వకపోతే అవ్వదు. ఇంకా చూడండి మీరు, నేను ఏదో డిస్కవర్ చేసి, నేనేదో ప్రత్యేకించి చేసి రీసెర్చ్ చేసి చెప్పడం కాదు, ఇట్ ఈజ్ ఎవిడెంట్ ఓపెన్, చూడండి. రెండండి, ఇప్పుడు బ్యాంకింగ్లో కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ అంటే నేను ఫైనాన్స్ కూడా యాడ్ చేస్తానండి, కొంచెం స్వార్థం, ఫైనాన్స్ కూడా యాడ్ చేశానంటే నేను పేర్లు చెప్పను కానీ లిక్విడిటీ ప్రాబ్లమ్స్ వచ్చి ఏ ఫైనాన్స్ కంపెనీసు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీసు ఢీలా పడ్డాయో, పడుకుని ఉన్నాయో, లేదా తగ్గినవో అవి పుంజుకుంటాయి. ఎప్పుడైతే బ్యాంకింగ్ పుంజుకుంటుందో ఎన్బిఎఫ్సిస్ కూడా కొన్ని కొన్ని సెలెక్టివ్గా పుంజుకుంటాయి. అందుకని ఎన్బిఎఫ్సిస్ బాగా తగ్గి గణనీయంగా తగ్గినవి ఏమైనా ఉంటే జాగ్రత్తగా నోట్ చేసుకోండి. వింటున్నారండి, హలో వింటున్నారండి, ఎవరు నిద్రపోవటం లేదు కదా, వింటున్నారు. ఏం చెప్పాను, బ్యాంకింగ్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ ఇన్ పర్టికులర్ ఎప్పుడైతే ఊపు వస్తుందో దాని ఇంపాక్టు ఎన్బిఎఫ్సిస్కి వస్తుంది, ముఖ్యంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి వస్తుంది. అది అక్కడే గ్రోత్ మొదలవుతుంది, వాళ్ళు విరివిగా మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా లోన్లు ఇవ్వటం కూడా చేయగలుగుతారు, కొంచెం లిక్విడిటీ వెసులుబాటు ఫండ్స్ చేతిలోకి వస్తే. అప్పుడు ఏ షేర్లు అయితే, ఏ ఎన్బిఎఫ్సి షేర్లు అయితే లిక్విడిటీ ప్రాబ్లమ్స్ వల్ల తగ్గినవో పడిపోయినవో ఇబ్బందులు ఉన్నాయో, ఇబ్బందులు పడుతున్నాయో పడబోతున్నాయో, వాటికి మంచి రోజులు వస్తాయి. అవి 20-30% 50% వితిన్ 1-2 మంత్స్ గ్రోత్ ఇచ్చేయచ్చు. 800 రూపీస్ షేరు అమాంతంగా 10-11 వందలకు వెళ్ళిపోవచ్చు, అంటే ఒక్కరోజు 2 రోజులు కాదు, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2-3 మంత్స్ టైము. ఎందుకని, ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఫిల్అప్ అవుతున్నది. అందుకని చాలా జాగ్రత్తగా స్టడీ చేయవలసింది ఈ రెండు సెక్టర్లో రెండు కంపెనీలు ఆల్రెడీ ఈ సెక్టర్లో ఇచ్చున్నాను, ఇవి మళ్ళీ ఇంకో 2 ఇస్తున్నాను, ఇవి స్టడీకి ఇస్తున్నాను మీకు హోంవర్క్కి. నెక్స్ట్ ఏం చేయాలి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. నెక్స్ట్ మీరు ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గురించి మాట్లాడండి అంటే నేనేం మాట్లాడతానండి, ఫస్ట్ అన్నిటికంటే ముందు దేని గురించి మాట్లాడతాను, ఎస్బీఐ గురించి మాట్లాడతాను. ఎందుకని, ఇట్స్ ఎ లీడర్ ఇన్ పబ్లిక్ సెక్టర్. లీడర్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళకూడదు, యూ షుడ్ ఆల్వేస్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఎ లీడర్. సో స్టడీ చేయండి, ఇది కొనటానికి కాదు, ఇదంతా మనమంతా మన ఛానల్ అంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్కని తీసుకోండి. వీఆర్ ఎడ్యుకేటింగ్ అవర్ సెల్వ్స్. మీలో బోళ్ళంతమంది బాగా తెలిసిన వాళ్ళు చక్కగా బోళ్ళు మెసేజ్లు పెడుతూ ఉంటారు, అవేవో చదువుతూ నేను కూడా నేర్చుకుంటాను. లెర్నింగ్ హ్యాస్ నో ఎండింగ్, వీఆర్ ఆల్ లెర్నర్స్.
డిస్కస్ చేసుకునే ఫోరం లాగా అనుకుందాం. కాబట్టి ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. రానున్న కాలంలో ఇక్కడ ఉంది, అయితే ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ కూడా ఉంది. అన్ని షేర్లు కాదు, సెలెక్టివ్గా సెక్టర్ వైజ్ తీసుకుంటే ఈ సెక్టర్లో బయింగ్ ఆపర్చునిటీ ఉంది. బట్ బయింగ్ ఆపర్చునిటీ ఉంది కానీ ప్రతి షేరు కనిపించిన షేరు కొనటం కాదు. ఈ సెక్టర్లో ఏ కంపెనీలు కొనడానికి వీలవుతుందో అది చూసుకుని కీలేరిగి వాత పెట్టమన్నారు. అది చూసుకుని మీరు ఇన్వెస్ట్ చేయగలగాలి, అప్పుడు మ్యాక్సిమం బెనిఫిట్ వస్తుంది. అంటే ఇదంతా చేయటానికి ఖచ్చితంగా మీరు స్వయంగా నేర్చుకోవాల్సిందే, నేర్చుకుంటూ తెలుసుకుంటూ అర్థం చేసుకుంటూ చేయవలసిందే. ఎవరో రికమెండేషన్ల మీద బేస్ అవ్వకండి. అసలు రికమెండేషన్ల మీద బేస్ అయ్యి మనం వెళ్ళకూడదు, ఎవరేం చెప్పినా చేయకూడదండి. సర్వ స్వతంత్రంగా స్వయం ప్రతిపత్తితోటి మెలగటం మనం అలవాటు చేసుకోవాలి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్కి. గుడ్ ఐడియా అండి, అవి చూడండి. నెక్స్ట్ మార్కెట్ ఏంటంటే, ఎస్ ఇంకా స్టీమ్ ఉంది, మార్కెట్లో స్టీమ్ ఉంది. ఇది 11,000 పైగా వెళ్ళటానికి 2019లో ఉరకలు వేస్తూ సిద్ధంగా ఉంది. మధ్యలో కరెక్షన్స్ వస్తే అబ్బోబో కరెక్షన్స్ వచ్చేసింది ఇంక ఇక్కడ నిలబడితేది 10,000కి వచ్చేస్తుందని అనుకోకండి. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్, అమెరికన్ మార్కెట్ స్టేబుల్గా ఉంది, బాగా తగ్గింది కదా, స్టేబుల్గా ఉంది. మళ్ళీ ఇంకొకసారి ఒకవేళ తగ్గినా అక్కడి నుంచి మళ్ళీ ఎప్పుడొకప్పుడు రికవర్ అవ్వాలి కదా, చాలా తగ్గింది. అలా అమెరికన్ మార్కెట్ రికవర్ అవ్వటం మొదలు పెడితే ఈలోగా మంద ఇంకా ఉరకలు పరుగులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. లెట్ అస్ లుక్ ఫార్వర్డ్ టు గుడ్ డేస్, మనం ఆప్టిమిస్టిక్గా ఉండటం. అయితే పెరుగుతుంటే సంబరపడిపోవటం, పెరుగుతూనే ఉండాలని కోరుకోవటం కాదు. ఎప్పుడూ పెరిగితే మరీ ప్రమాదం, ఎప్పుడొకప్పుడు తగ్గుతుంది కదా. రీజనబుల్గా గ్రాడ్యువల్గా చక్కగా పెరుగుతుంటూ వెళ్ళాలి. అన్నిటికంటే మనం ఆలోచించవలసింది ఏంటంటే ఇండియన్ ఎకానమీలో గ్రోత్ రావాలి, అప్పుడే ఇవన్నీ సస్టైన్ అవుతాయి. సో దేర్ ఫోర్ ఏంటంటే యూరోపియన్ మార్కెట్స్ స్టడీగా పాజిటివ్గా వెళ్తున్నాయి, అమెరికన్ మార్కెట్ స్టేబుల్గా ఉంది, కొంచెం రికవర్ అవ్వచ్చు లేకపోతే ఎప్పుడొకప్పుడు రికవర్ అవుతుంది. మధ్యలో ఏషియన్ మార్కెట్స్ కూడా కొంచెం నిబ్బరంగానే ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ మండే ఆన్వార్డ్స్, మండే బహుశా ఈ ఇయర్లోనే 11,000 చూసేస్తుంది, 2018లోనే 11,000 చూసేస్తుంది, ఓకే గుడ్ సైన్. నెక్స్ట్ 2011 తర్వాత అంటే 2019 ఆన్వార్డ్స్ మార్కెట్ పండిట్స్ ఏం చెప్తున్నారంటే, నేను కాదు, 2019లో మొదటి సెటిల్మెంట్ సిరీస్, జనవరి సిరీస్ అంటారు, అంటే డెరివేటివ్స్. అసలు ఎక్కువ డెరివేటివ్స్ మార్కెటే వీటన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా, పెద్ద మార్కెట్ అది. డెరివేటివ్స్ మార్కెట్ జనవరిలో బాగుంటుంది అని అందరు చెప్పటం, అందువలన బాగుంటుంది జనవరి అంటే మొత్తం 30 డేస్ 25 డేస్ బాగుంటుందని కాస్తుమా, పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. అందుకని తొందరపడి లాసులు బుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్వెస్టర్స్ కంగారు పడిపోయి ఇంకేంటి గ్యారంటీ ఏంటి, ఎందుకు నేను బయటకు వచ్చేస్తాననేది లేదు. నంబర్ వన్, ఫ్రెష్గా డెరివేటివ్స్ టైప్ యాక్టివిటీలో ఉన్నవాళ్ళు షార్ట్ సెల్లింగ్కి అట్లీస్ట్ ఫస్ట్ వీక్ వెళ్లకుండా ఉంటే మంచిదేమో, జనవరి ఫస్ట్ వీక్ అని నేను అనుకుంటున్నా. అంటే మనకు తెలీదు మరి, ఇట్లా అనుకున్నప్పుడు ఎందుకులే, జాగ్రత్తగా ఉంటే మంచిది కదా. షార్ట్ సెల్లింగ్ అంటే ప్రమాదం, లాంగ్కి వెళ్ళటం కంటే షార్ట్ ఎప్పుడు కూడా ఎక్కువ ప్రమాదం అండి. ఎందుకని షార్ట్ వెళ్ళటం వల్ల తక్కువసార్లే వస్తుంది బెనిఫిట్, లాంగ్ వెళ్ళటం వల్ల ఎక్కువసార్లు వస్తుంది బెనిఫిట్. బై నేచర్ ఏంటంటే గ్రోతే కదండి, మనం వ్యతిరేకంగా వెళుతున్నాం షార్ట్ అంటే. అందుకని షార్ట్లు అవాయిడ్ చేస్తే మంచిది, ప్రస్తుతానికి వాచ్ చేయటం మంచిది. కొంచెం పెరిగి పీక్ అయితే, పీక్ వెళ్తే ఎక్కడన్నా చూడొచ్చు పర్వాలేదు. అందుకని షార్ట్ల జోలికి వెళ్లకుండా, ఏది తొందరపడిపోయి లాసులు బుక్ చేయకుండా, ప్రాఫిట్స్ వస్తే బుక్ చేసుకోవచ్చు, దట్ ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్. లాసులు మాత్రం బుక్ చేయక్కర్లేదు, వెయిట్ చేయండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను శుభసూచకంగా భావిస్తున్నాను, ఇప్పుడు ఈ ఇండెక్స్ 11,000 11,200 అలా వెళ్ళిపోదండి, కంటిన్యూస్గా వెళ్ళిపోయి 12,000 టచ్ చేయలేదు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకని ఒక చోట ఎక్కడ కొద్ది వెళ్ళినట్టు వెళ్ళి ఏ 11,50 లేకపోతే 11,200 ఎక్కడికో వెళ్ళినప్పుడు అలిసి కొద్ది రష్ తీసుకుంటుందండి. ఇట్లా రష్ తీసుకున్నప్పుడు అండి ఈ విజృంభిస్తాయి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. అంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కొనమని నేను ఇప్పుడు కూడా సలహా ఇవ్వను, ఎందుకంటే వాచ్ చేయాలి, తొందర ఏం లేదు కొనటానికి. అయితే మీ దగ్గర ఉంటే అట్టు పెట్టుకోండి. ఎందుకు అట్టు పెట్టుకోండి, ఎన్నో నెలల తరబడి వారాల తరబడి ఏం పెరగకుండా దిగునే ఉంటూ కృషించి ఉన్నట్టుగా ఉన్న షేర్లు సడన్గా ఎప్పుడు లెగుస్తాయో తెలియదు, లెగుస్తాయి. ఇప్పుడు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్కి స్కోప్ ఉంది, ఎందుకంటే ఇది ఎంత పెరుగుతుంది, ఒక స్టేజ్ ఎలాస్టిక్ లిమిట్ ఒకటి ఉంటుంది, ఆ లిమిట్ తర్వాత కొంచెం అలసిపోతుంది,
మళ్ళీ ఓవర్బాట్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది, కరెక్షన్ అంటారు, లేకపోతే అట్లా అట్లా అలా మెయింటైన్ అవుతుంది. అట్లాంటప్పుడు వీటికి వస్తుంది గిరాకీ. మీకు చాలామందికి నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్స్లో కూడా కాస్త కొంత నెగిటివ్గా రెడ్లో ఉండి ఉంటాయి, కొద్దిగా పెద్దగా ఉండదు. సిప్ల వాళ్ళకైతే అట్లాంటిది కూడా ఉండదు. మీరు చూడండి, ఒక వన్స్ ఇట్ పిక్సప్, ఇవి ఎప్పుడైతే పికప్ అవ్వటం మొదలు పెడతాయో అప్పుడు నిఫ్టీ నెక్స్ట్ 50 కూడా పరిగెడుతుంది. జూనియర్ నిఫ్టీ, నిఫ్టీ తర్వాత జూనియర్ నిఫ్టీయే పరిగెడుతుందండి. జూనియర్ నిఫ్టీతో పాటు మెల్లిమెల్లిగా ఇవి కూడా కదులుతాయి. ఆ స్టేజీ నేను చూస్తున్నాను. ఐఎమ్ లుకింగ్ ఐ ఫీల్ ప్రాబబ్లీ విల్ గెట్ ఇట్ దట్ వే. అందుకని అలాంటి మంచి రోజుల కోసం మనం వెయిట్ చేయాలి. అప్పుడు ఈ పీక్లో ముఖ్యంగా నిఫ్టీ 50 షేర్లను కొనం. పీక్లో ఏవో కొన్ని సెలెక్టివ్గా తప్ప. ఎందుకని కొనం? ఎందుకంటే ఆల్రెడీ ఇది ఈ పీక్లో ఎందుకు కొంటాం? అయితే ఇక్కడెక్కడన్నా ఉన్నాయనుకోండి, మనకి ఫండమెంటల్ స్ట్రాంగ్ షేర్స్ కనిపించినాయి, ఇప్పటివరకు పెరగలేదు, ఇప్పుడు పెరగడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి ఏరియాల్లో ఇవి కనిపించిన అనుకోండి, మిడ్ స్మాల్ కొంచెం లార్జ్ అయినా పర్వాలేదు, అక్కడ కొంచెం ఫ్రెష్ ఎంట్రీ చేయొచ్చు. వీ కెన్ మేక్ ఏ ఫ్రెష్ ఎంట్రీ. అది ఒకసారే కాకుండా 2-3 ఇన్స్టాల్మెంట్లు ప్లాన్ చేసుకుని అట్లా చేయొచ్చు. అదండి మార్కెట్ యాజ్ ఎ హోల్. వీఆర్ గోయింగ్ టు ఎండ్ అప్ వీఆర్ ది ఇయర్ 2018 డిడ్ నాట్ గివ్ ఎనీథింగ్ గుడ్. అది ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇండెక్స్ ఎక్కడున్నామంటే అంత ఇండెక్స్ లాస్ట్ ఇయర్ ఎక్కడుందో ఇప్పుడు అక్కడే ఉంది. జనవరికి ఎక్కడుందో ఎక్కడే ఉంది. జనవరి అయితే చెప్పాలంటే పీక్లో 11,700 దాకా వెళ్ళింది. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు పీక్లో, బట్ జనవరి 1st నాటికి తీసుకుంటే లాస్ట్ జనవరి 1st నాటికి ఎక్కడుందో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అక్కడే ఉంది. అన్ఫార్చునేట్లీ ఇండెక్స్ వరకు అక్కడుంది, కానీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మాత్రం చాలా, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ చాలా ఘోరంగా తగ్గిపోయి ఉన్నాయి. అందుకని మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లు ఉన్నవాళ్ళు ధైర్యంగా అట్టి పెట్టుకోండి, లాసెస్ బుక్ చేసి బయటకు వెళ్ళకండి. ది గుడ్ డేస్ ఆర్ అహెడ్. మంచి రోజులు వస్తాయి, వచ్చినప్పుడు అలా 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 పెరుగుతాయి. అసలు అవి పెరగటం మొదలుపెట్టిన తర్వాత మీరు డ్రామాటిక్, మీరు ఊహించలేనంత బాగా పెరుగుతాయి అవి. ఆప్టిమిస్టిక్గా ఉండాలి, కొంచెం ఎక్కువ పేషెన్స్ కావాలి. ఓకేనండి. సో లెట్స్ లుక్ ఫార్వర్డ్ టు గుడ్ డేస్ అహెడ్ అగైన్, అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ వన్స్ అగైన్ టు ఆల్ ఆఫ్ యూ. మనం నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ పాఠాలు నేర్చుకుంటూ ఇన్వెస్ట్ చేయాలి తప్ప, ఎట్లా పడితే అట్లా చేతికి ఏదో ఎలా పడితే అలా చేసేయకూడదు. అందుకోసమే ఈ ఛానల్. ఓకే, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. బాయ్.